ఈ టీడీపీ వాళ్ళ అరాచకాలు బీజేపీ వాళ్ళకి మరీ చాండాలంగా ఉన్నాయి. బీజేపీ వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. ఎందుకు రెచ్చిపోతున్నారో నాకైతే తెలియట్లేదు. ఇప్పుడు దేవినేని ఉమ అన్న ఆయన ఎందుకో ధర్నాలు చేస్తున్నాడు అంట. అక్కడ దేనికి చేస్తున్నాడు? ప్రజల కోసం చేస్తున్నావా? ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగిందని చేస్తున్నావా? దేనికి చేస్తున్నావు? ప్రజలకి ఏదైనా మీకు వచ్చి చెప్పారా? ప్రజల గురించి మీరు ఎప్పుడు చేయరు, మీకు మీరే చేసుకుంటారు. మీకు వైసీపీ అంటే భయం పుట్టి వచ్చింది. భయం పుట్టి మీరు ఏదేదో మాట్లాడతారు. కొడల నాని ఏదో అన్నాడంటే మీకు దానికి మిమ్మల్ని అయినా అన్నాడా? పార్టీని అన్నాడు. వాళ్ళ వైసీపీని అంటున్నారు, ఆయన మీ పార్టీని అన్నారు. దాని గురించి నువ్వు ధర్నాలు చేయటం ఏంటి? ప్రజల కోసం చెయ్యి, మంచిగా ప్రజల కోసం చేస్తే నేను మెచ్చుకుంటారు. నీకు నువ్వే ఏదో సోదేసుకొని ఏదో జనాలకు తెలియాలని చెప్పేసి నాటకాలు ఆడొద్దు మీరందరూ. ఆ ధర్నాలు గిర్నాలు ఆపేసి నోరు మూసుకొని కూర్చోండి. ఎందుకంటే మీకే మంచిది. ప్రజలు ఎవరు నమ్మరు. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని పిచ్చోళ్ళ కింద చూస్తున్నారు. అసలు మీ అంత యాదవులు ఎవరు లేరని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా మీరేం చేయలేదు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వంశీ గారును కొడాల నాని గారు వచ్చారు, మరి మీరు ఎందుకు దక్కని స్టేషన్కి వెళ్ళి అక్కడక్కడ తిరుగుతున్నారు? దేనే తిరుగుతున్నారు చెప్పండి? ఆ ధర్నాల దగ్గర కూర్చోవటం ఏంటి? ఆ వేషాలేంటి? ఆ దరువులేంటి? మీరు ధైర్యంగా మాట్లాడాలనుకుంటే ఆయన నమ్మన్నారుగా స్టూడియోకి. ఏ స్టూడియోకైనా మీరు నచ్చిన దానికి రమ్మంటున్నారు, ఏ ఛానల్ దగ్గరికైనా వస్తానంటున్నారు. మీకు ధైర్యం లేదు వస్తాకి. మీకు ధైర్యం లేక మీరు రోడ్ల మీద కూర్చుంటారు. రోడ్ల మీద అయితే 10 మంది 100 మంది తెచ్చుకుంటారు కార్యకర్తలు డబ్బులు ఇచ్చి. అందరూ తల ఒక 1000 ఇచ్చి క్వార్టర్ ఇచ్చి తెచ్చుకొని అండ్ల చుట్టూ కూర్చోబెట్టుకుంటున్నావు. అప్పుడు భయం ఉండదని చెప్పేసి రోడ్ల మీద కూర్చున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కొడాల నాని గారితో ఏ స్టూడియోలో అయినా సరే మాట్లాడడానికి రా ముందు. నువ్వు మాట్లాడి అప్పుడు నువ్వు ధర్నాలు చేసుకో. పెచ్చపెచ్చ వేషాలు అయిపోకండే. ఏంటంటే ప్రతిసారి టీడీపీ వాళ్ళు మీకు భయం పుట్టుకొచ్చింది. వైసీపీ అంటే బాగా భయం వచ్చేసింది. దేని భయం వచ్చేసింది? ఇక మీ ప్రభుత్వం ఇక రాదు, చచ్చిపోయిన ప్రభుత్వం అది. మీరు పిచ్చి వేషాలు వేసుకుంటా ప్రతి దాన్ని కెలుక్కుంటా ఎప్పటి నుంచి కెలుగుతున్నారో తెలుసా మీరు? ఈ మధ్యకాలంలో ఇళ్ల స్థలం ఇవ్వటము అన్ని పథకాలు ఇస్తున్నాడు జగన్ గారు. ఆ పథకాలు చూసి ఇక మీరు డౌన్ అయిపోయారు, మీరు ఎందుకు పనికిరారని మీకు భయం వేసి మీరు ఇలాంటి అన్ని సోతి కబుర్లు చెప్పుకుంటా వస్తున్నారు. నిజం చెప్పు, నువ్వు గుళ్ళు బాగుకొట్టింది ఎవరో? మీ వాళ్ళు కదా, బీజేపీ వాళ్ళు కదా. గుళ్ళు దేని బాగుకొడుతున్నారు? తలకాయలు తీసేయటం, కాళ్ళు ఎరగ తీయటం, ఏ రోగం వచ్చింది మీకు? ఇలాంటి పాపాల పనులు చేయబట్టే మీ ప్రభుత్వం పోయింది. అది ఒకప్పుడు ఏం చేశాడు చంద్రబాబు? గుళ్ళోకి వెళ్ళి బూట్లు వేసుకొని ఎవడైనా అర్థం పట్టుకుంటారు? ఓ దేవుడి మీద ప్రేమగా చూస్తున్నారు. మీకు దేవుడి మీద అంత ప్రేమ ఉంటే చెప్పులు వేసుకొని ఎవడైనా వెళ్తాడా? బూట్లు వేసుకొని చేస్తారా? బూట్లు చంద్రబాబుకే ఉందా? అందరికీ ఉండయి. అయ్యం పనులకి దరిద్ర పనులని మీరే చేస్తారు. ఆ గుళ్ళన్నీ కలిగి అది మీరే మీ వాళ్ళతోనే చేయించుకుంటారు. అన్నీ చేసి చేసే మీ పనులన్నీ, మీ వేషాలన్నీ, మీ దరువులన్నీ ప్రజలు బాగా చూస్తున్నారు. ప్రజలు ఎవడ పిచ్చోడు లేరు అలా మీరే అనుకుంటున్నారా? మీరు తెలుగు తక్కువ యాదవులు కాబట్టి పిచ్చ పనులు చేస్తున్నారు. ప్రజలు యాదవులు కాదు, వాళ్ళు తెలుగు తక్కువ కాదు. వాళ్ళన్నీ అర్థమైపోతున్నాయి వాళ్ళందరికీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.